మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తు మీద ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక సామాన్యుడు, ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పేదవాడు, మైనారిటీ వర్గానికి ఇచ్చినటువంటి బరుగుడ్ల హుస్సేన్ బాసా గారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంద్యాల పార్లమెంటుకు యువకుడు, ఉత్సాహవంతుడు, నిరంతరము ప్రజాసేవలో ఉండే లక్ష్మీ నరసింహ యాదవ్కు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కూడా పార్టీ కోసం అంకిత భావంతో నిరంతరము పనిచేసినటువంటి నాయకులు, సామాన్యులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్యుల పార్టీ, అందరి పార్టీ. కేంద్రంలో 15 బీజేపీకి అధికారం ఇచ్చేశారు, రాష్ట్రంలో 5 తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు, ప్రస్తుతం జగన్ పార్టీకి 5 అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఒకసారి కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలను మార్చి చూడండి, కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి మళ్ళీ అవకాశం ఇవ్వండి అని ఆళ్లగడ్డ ప్రజానీకానికి, నంద్యాల పార్లమెంటు ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది, ద్రోహం చేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది, దుగరాజపట్నం ఓడలేవు ఊసేయలేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, విశాఖ మెట్రో రాలేదు, విజయవాడ మెట్రో రాలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, చివరికి ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకగా భావించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్రానికి తీరని అన్యాయం చేయడమే కాక ఓవరాల్గా ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. కేవలం ఈ 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 116 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ దేశాన్ని అప్పుల భారత్ చేసింది. గత ప్రభుత్వాలు సంపాదించి పెట్టిన ఆస్తులను తెగ అమ్మేస్తూ ఉంది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, గ్యాసు, డీజిల్, పెట్రోల్ ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. మైనారిటీలో అభద్రతాభావం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. కానీ ఈ నేపథ్యంలో కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత కేంద్రంలో ఉంది. ఇక రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం చూస్తే ఇది రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా చేసింది. కేవలం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 8.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్గా చేశారు. ఈ రాష్ట్రాన్ని అరాచక ఆంధ్రప్రదేశ్గా చేశాడు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన మించిపోయింది జగన్ పాలన. ఎవరి ధన మాన ప్రాణాలకు రక్షణ లేదు. రాష్ట్రం రావణ కష్టమైంది. పేటకో రౌడీ, పూటకో రౌడీ తయారైపోయాడు జగన్ పాలనలో. ఈ రాష్ట్రాన్ని జగన్ మధ్యాంధ్రప్రదేశ్గా, జూదాంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా, గంజా ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఆఖరికి హై స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్కు, గంజాయికి అలవాటు పడే పరిస్థితికి జగన్ పాలన వచ్చింది. ఈ రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చని 3 ముక్కల్లో చెప్పినట్టు జగన్ పాలనను 3 ముక్కల్లో చెప్పాలంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. ఇచ్చిందేమో గోరంత, లాక్కున్నదేమో కొండంత. ఇది మట్టి ముంత ఇచ్చి వెండి చెమ్ము దొంగిలించినట్టుంది జగన్ పాలన. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ లాక్కున్నట్టుంది జగన్ పాలన. కాబట్టి ఈ పరిస్థితుల్లో జగన్ పాలనను, జగన్ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం రావాల్సిన అవసరం ఉంది. ఇంకా మిగతా ప్రాంతీయ పార్టీలు చూస్తామా, టీడీపీ కానీ, జనసేన కానీ, ఓవరాల్గా ఈ ప్రాంతీయ పార్టీలు మన రాష్ట్రానికి సంబంధించి బీజేపీ చేతిలో కీలుబొమ్మలు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ 3 కలిస్తే బీజేపీ. కాబట్టి బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీ చేతిలో కీలు బొమ్మలు, కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీ ఉంటుంది. ఒక పాత సినిమాలో ఒక పాత విలన్ గల్లలుంగి కట్టుకొని, ఈడ ఘాటు పెట్టుకొని, మీసం మెలేసి ఏ కబాలీ అని పిలవగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ బాసన్ వస్తారే, అటువంటి కబాలీగాళ్ళు, కబాలీ పార్టీలు నరేంద్ర మోడీ చేతిలో ఈ 3 ప్రాంతీయ పార్టీలు. జగన్ రెడ్డి ఏమో భజన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏమో చక్క భజన్ నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమో భజన్ కళ్యాణ్. వాళ్ళు పేర్లు మార్చుకుంటే బాగుంటుంది. కాబట్టి ఆ పక్క దుష్ట చతుష్టయం, బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన. బీజేపీతో
తెలుగుదేశం జనసేనది డైరెక్ట్ పొత్తు లవ్ అది. ఇది జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ పొత్తు. ఇంట్లో ఇల్లాలు వీధిలో పెరిగిన టైపులో వీళ్ళు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది వాళ్ళ మధ్య. కాబట్టి వీళ్ళు నిమిత్త మాత్రులు ఈ ప్రాంతీయ పార్టీలు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రాంతీయ పార్టీలకు వేస్తే బీజేపీకి వేసినట్టే, బీజేపీకి ఓటు వేయడమంటే మనం ఎత్తో మట్టు మనం కొట్టుకోవడమే. కాబట్టి ఇది ఆలోచించేసి రాబో ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలను బీజేపీని దుష్ట చతుష్టాన్ని తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంటుకు పోటీ చేస్తున్న ఒక సామాన్యుడు ఒక అంకితభావంతో పనిచేసే లక్ష్మీనరసింహయాదవ్ను, అదేవిధంగా ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానానికి ఒక మైనారిటీ యువకుడు ఉత్సాహవంతుడు బరిగుడ్డ హుస్సేన్ బాసాను గెలిపించవలసిందిగా